చురుపురండి, ఇది ఏలూరు కాదు, యూరప్. చూరపురండి, ఆ వెంకీ గారు దొరికారా? ఎలా భయ్యా? వాడు నా మేనగాడిని లవ్ చేస్తున్నాడు. అప్పుడు నువ్వే వాడికి దొరుకుతావు కదా భయ్యా. నా మేనగాళ్ళు వాడిని లవ్ చేయట్లేదు కదా. అయితే నా మేనగాళ్ళు కూడా వాడిని లవ్ చేస్తున్నట్టు నమ్మించి వాడితో ఫుట్బాల్ ఆడేస్తాను. ఈ ఐడియా సూపర్ గా ఉంది. దట్ ఈస్ ప్యారిస్ ప్రసాద్. యా ప్రసాద్ గారు, ఏంటి సార్ ఇది? వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళతో గేమ్స్ ఎందుకండి? ఏరా మూర్తి, నువ్వు ఇక్కడే ఉన్నావా? సెల్ ఫోన్ మార్చొచ్చు కదరా. సెంటిమెంట్ సార్. మీ అబ్బాయి ఫోటోనా? అవునండి. ఈ విషయం ఎవరికైనా తెలిసిందనుకో నీ కొడుకు మీద ఒట్టు. ఫోన్ జాగ్రత్త దారా. సాడిస్ట్ మీద వాళ్ళారా, పసిబిడ్డ మీద ఒట్టేస్తారా? వాట్? నేను అతని డ్రీమ్ గర్ల్ నా. అంతటితో ఆగాడా? ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా. అతనికి ఏమైనా పిచ్చా? ఆల్మోస్ట్ అంతేనమ్మా. ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు. అందుకే నువ్వు కూడా వాడే నీ డ్రీమ్ బాయ్ని కదరిచ్చావనుకో, వాళ్ళలో ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో బయటకు వస్తాయి. ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్. సరదా కోసం అతనితో ఆడుకోవడం ఏంటి మావయ్య, వదిలే. ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం. ఎంటర్టైన్మెంట్ కావాలంటారు, ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు. మీరేనా చెప్పండి అమ్మా. ఏ పూజ, ఇంట్రెస్టింగ్ గా ఉంది, లెట్స్ ప్లే ద గేమ్. అది కాదే పాపం, నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చు, ఎంటర్టైన్ చేయాలి. నీ మనసు దోచిందెవరు? నిన్ను బోల్డ్ చేసిందెవరు? ఆ జీన్స్ ప్యాంటు పిల్ల, ఆ చుట్టా బుగ్గల చిన్నదా పూజ. నా మేనగాడు. నమస్కారం అండి. హాయ్. ఏ లేదు బాబు, నీ పాట విన్నప్పటి నుంచి తన్ని ఫ్యాన్ అయిపోయింది. నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ, అందుకే తీసుకొచ్చా. ఆ నీకు అభ్యంతరం లేకపోతే. నాకేం అభ్యంతరం చెప్పండి. పూజ, ఐ గాట్ ఇట్. పిల్లలు, మీరెళ్ళి ఆ రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడు. వెంకీ, సారీ డిస్టర్బ్ చేశానా? లేదు సార్ చెప్పండి. ఏం లేదు వెంకీ, మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి ఏదో గాల్లో తేలిపోతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఏం చేసావు? ఏం చేశాడో మాకు తెలుసు భయ్యా. గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే. సార్ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పు వెంకీ. పర్లేదు మనోళ్ళేగా, అది ఫ్యామిలీ మ్యాటర్. ఫ్యామిలీ మ్యాటర్ అంటే మ్యాటర్ చాలా దూరం వెళ్ళినట్టుంది. విల్ యు కీప్ క్వైట్? కాసేపు మమ్మల్ని మాట్లాడుకొని ఇస్తారా? వెళ్ళండి. గాల్లో తేలినట్టు చెప్పు వెంకీ. అది యాక్చువల్ గా అది మరి నాకు డ్రీమ్ గర్ల్ ఉందని చెప్పానే, పాట కూడా పాడాను. అది మరి ఎవరో కాదు, మీ మ్యాన్ కోడల్ పూజ. మీరు కోఆపరేట్ చేస్తే నేను ఆపరేట్ చేస్తానంటాడు. అయ్యా అది చూడు, బక్రా నంబర్ 2. టుడే ఇస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ షేక్ రాజ్. మీ టు. And your chain, so stylish. Can you dance? Oh sure, single leg dance. Oh, that one is single leg. That is my specialty. Cool. I can do classical. Amazing. Yeah. You want to see? See you. Bye-bye. Bye. ఏంటి భయ్య ఇది? నీ మేనకోడలు వెంకీని ఇష్టపడుతుందన్నావు, మరి ఇంతలో ఆ షేక్ రాజుతో ఇకఇక్కలు పక్కపక్కలు ఏంటి? ఏంటోరా, అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది భయ్య, వందల కోట్లు ఆస్తున్న అమ్మాయి ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ కి వెంకీ మ్యాచ్ గాడని మనసు మార్చుకుని ఉంటుంది. అంతేకాదు, ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తన కాబోయే వాడు షేక్ రాజ్ లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదుగా. అదంతా కాదురా, వెంకీ చాలా సెన్సిటివ్. ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్ లో డైవర్ట్ అయ్యి కృంగి కృషించిపోతాడేమో నాకు భయంగా ఉందిరా. ఏంటి ప్రసాద్ మీరు చెప్పేది? అరే షూర్. అవును శేఖర్, నా మేనగాళ్ళు ప్రాణప్రదంగా చూసుకునే చివిదిద్దు నీళ్ళలో పడిపోయింది. నేను ఇళ్ళు తీసుకొస్తానమ్మంటే వద్దు, నా శేఖర్ రాజు తీసుకురావాలని పట్టుబట్టింది. రాసుకోవడం పూసుకోవడం వెంకీతోను లైఫ్ రిస్కులు మాక, ఆ దూకేదో వెంకీ దూకడం. ఒరే పిచ్చోడా, నిన్ను ఆట పట్టించడానికే వాడితో క్లోజ్ కమ్ పోయింది. వాట్ యు మీన్? ఆడపిల్లకి ఆటలైనా పాటలైనా తన కాబోయే వాడుతూనే కదా. నేను అనసంగా అపార్థం చేసుకున్నా. ఇప్పుడు అర్థం చేసుకున్నావు కదా దూకే. ఎందుకు సార్ లైఫ్ రిస్క్ ఎంత అవుతుంది ఏంటో చూడు శేఖర్ రాజు, ప్రేమలో ఎంత నీకు తెలుసా? అయినా దూకేలా ఇది అంత అనుకుని దూకే. ఆ పాస్పోర్ట్ ఎలా ఇచ్చే? పాస్పోర్ట్ ఎందుకండి? అయ్యా వాడికి ఏ తరగదంట, చచ్చిపోతాడేమో. వాడికి ఏమైనా అవుతే కేసు అవుతురా ఎలాగా? థ్యాంక్స్ భయ్యా, యు సేవ్ మై లైఫ్. పూజ నా వైపు మొగ్గు చూపుతుందని వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటావా? అది కదా, నోరు మూసుకో, మాట్లాడుకు నేను విన్నావు. అరే
ఇప్పుడు చాలా సీరియస్ కనిపించే ప్రాబ్లం, రేపు సిల్లీగా అనిపిస్తుంది. నాకు ఇప్పుడే సిల్లీగా అనిపిస్తుంది. గుడ్, నువ్వు అలా సిల్లీగా ఆలోచించు, మనసు తేలిక పడుతుంది. అవును, పూజనేమని చూసావా? నేను చూడలేదు భయ్యా. సరే, నేను చూసుకున్నా కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. వాళ్ళు తోసేసారు చెప్తామంటే వెళ్ళనండి. ఈ అమ్మ ముష్టి రాగడలు, ఈ అమ్మ ఏరియలు. పూజ లాంటి బ్యూటిఫుల్ గర్ల్ ఈ టింగిరి గాడని లవ్ చేస్తుందని ఎలా నమ్మారా? నమ్మారు కాబట్టే కదా భయ్య ఆడుకుంటున్నాం. దుర్మార్గులారా, దేశం కానీ దేశాలు మిమ్మల్ని నమ్ముకొని వస్తే మాలాంటి కళాకారులతో ఆడుకుంటారా? ఉండండి, ఈ విషయం వెంకి చెప్పేస్తారు. చెప్పారా? చెప్పాయి. నా పాస్పోర్ట్ చింపేసి కాలంలో పడేశారన్న విషయం కూడా చెప్పాయి. వాట్ ఆర్ యూ టాకింగ్? ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగితే పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చేస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం. సార్, ఈ విషయం నేను ఎవరు చెప్పండి సార్, నా పాస్పోర్ట్ నాకు ఇచ్చాను సార్. పని పూర్తి అయిన తర్వాత ఇస్తాం. అప్పటి వరకు వాచ్ దగ్గి పిల్లలు మీరేదో సరదా పడుతున్నారని అలా చేశాను తప్ప అతని మీద నాకేమైనా కక్ష? నేను సర్ది చెప్తాలే, వెళ్ళు. నేను వెళ్ళి చెప్పనా భయ్యా? చెప్తావా? కుక్కను కొట్టినట్టు కొడతాడు. చూసావుగా రజలగండ ఎలా కొట్టాడు? మరి చెప్తానన్నా? 90 అంటావయ్యా? నెక్స్ట్ వీక్లో జాన్సన్ గారికి డబ్బులు ఇస్తామంటాం. ఇస్తావా? ప్రసాద్ గారు. ఏమయ్యా వెంకీ, ఎంతవరకు వచ్చింది లవ్ స్టోరీ? అదే అర్థం కావట్లేదు సార్. ఏ, ఎప్పుడు నవ్వుతూ పలకరించే పూజ, ఇప్పుడు ఏడుస్తూ పలకరించిందా? అసలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది సార్. ఆడవాళ్ళని అంచనా వేయడం చాలా కష్టం వెంకీ. పూజ అలా వెళ్ళిపోతుంది కదా. అవును, వెళ్తూ వెళ్తూ టర్న్ అయ్యి నిన్ను చూసింది అనుకో, నీ లవ్ సక్సెస్ అయినట్టే. లేకపోతే? లేనట్టే. అదేంటి సార్ అలా టెన్షన్ పెడతారు? నన్నేం చేయమంటావయ్యా, చాలా సినిమాలు అలా చూపించారు మరి. అంతేనంటారా? అంతే. సారీ వెంకీ, పూజ టర్న్ అవ్వలేదు కదా అని నువ్వు డిప్రెషన్లోకి టర్న్ అయ్యి, దాని నుంచి ఫ్రస్ట్రేషన్లోకి కన్వర్ట్ అయ్యి, పర్ఫెక్షన్లోకి డైవర్ట్ అయ్యి. చూడండి ఏం అవ్వలేదు, మనం వెళ్ళు, మొత్తం కన్వే చేసేది వెళ్ళు. ఈ సందర్భంగా సాయంత్రం మీకు పెద్ద పార్టీ వెంటనే మా వాళ్ళకి చెప్పాలి సార్. వాడి లవ్ సక్సెస్ అయితే నువ్వు పార్టీ ఇవ్వడం ఏంటి భయ్యా? పార్టీ అని తలకాయ, పార్టీ పేరు చెప్పి వాళ్ళని ఫుల్ గా తాగించి బట్టలు తీసి ఫోటోలు తీసి వెబ్సైట్ లో పెడతామని బెదిరించి మన కాళ్ళు పట్టుకునేలా చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టి ఫైనల్ గా ఫోటోలు వాళ్ళకి ఇచ్చేస్తావా భయ్యా? వెబ్సైట్ లో పెట్టాయి. ప్రసాద్ గారు నిజంగా